అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా నుండువు. ప్రైజ్ లార్డ్. మరి ఆదికాండం 12:2 రెండులో దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నిన్ను గొప్పగా గొప్ప జనముగా చేస్తానని చెప్పి, అంటే సంఖ్యాపరంగా గొప్పగా విస్తరింప చేస్తానని. ప్రైజ్ లార్డ్. అంతేకాదు నిన్ను ఆశీర్వదించి, అంటే అన్నింటిలో వస్తుపరంగా అన్ని పరిస్థితుల్లో కూడా హెచ్చుగానే ఉంచుతానని దేవుని యొక్క వాగ్దానం. అంతేకాదు నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు, అంటే పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతల్లో అధికంగా తన్ని హెచ్చిస్తానని సెలవిస్తున్నాడు. అంతకు మించి మరి చెప్పాలంటే ఒకటి ఉంది, అది అందరికీ అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటాడని. ప్రైజ్లో ఆశీర్వాదం అంటే ఎదుటివారికి ప్రతి అవసరాన్ని తీర్చేదిగా, ప్రతి ఒక్కరికి సహకరించేవారిగా, ఇంకా కష్టాల్లో బాధల్లో ఉండేవారికి ఆదరించేవారిగా ఉంటావు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్లో ఇట్టి ఆశీర్వాదమేగా దేవుని బిడ్డలకు కావాల్సింది. మరి మొదటి పేతపత్రిక 3:9 మరి అబ్రహాము సంతానమైన మనల్ని దేవుడు చెప్తున్నాడు, మనకి ఆశీర్వాదమునకు వారసులు కొరకే మిమ్మల్ని పిలవబడిందని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అవును, మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు పిలిచాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాలను మరి ఆశీర్వాదయోగ్యంగా మనం పిలుపుకు తగినట్లుగా జీవించడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాలి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి పిలువబడ్డామన్న సంగతిని జ్ఞాపకం చేసుకుని అతిరీతిగా మా జీవితాన్ని అర్పించుకుని మేము జీవించడానికి, నీ పిలుపుకు తగినట్లుగా మేము జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమే ఆమే. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.